పతంజలి యోగ సూత్రాల్లో అష్టాంగ యోగ సాధనం నందు ధారణ ధ్యాన సమాధులు వరకు సాధన చేయడం. అందులో ఒక్కొక్క శాస్త్రంలో చెప్పబడినది కాక మరికొంత చెప్పవలసింది ఇంకొక శాస్త్రంలో చెప్పబడి ఉంటుంది. అన్ని శాస్త్రాలు కలిపి చెప్పుకుంటే కానీ అన్ని శాస్త్రాలు కలిపి చెప్పుకుంటే కానీ సమన్వయం చేసుకుంటే కానీ ఒక్కొక్కప్పుడు ఆ కావలసిన విషయం పరిపూర్ణం కాదు. అనుక్తం అన్యతో గ్రాహ్యం అంటే ఒక శాస్త్రమునందు చెప్పక విడిచినటువంటి విషయం ఉంటే మరొక శాస్త్రమునందు గ్రహించి తెచ్చుకోవాల్సినది. పతంజలి యోగ సూత్రంలో చెప్పక విడిచిన విషయం ఏమిటి? ధారణ దేనిపైన చేయవలనో చెప్పలేదు. అనగా ధ్యానము మనకు తీసుకురావాల్సినటువంటి లక్ష్యము ధ్యేయము. ధ్యేయము ఇట్టిది అని మనకి నిర్దేశం చేయాలి. అక్కడ దాకా అన్ని ఇచ్చారు. ఇది కాదు, ఈశ్వరుడు ఈశ్వర శబ్దం ఇచ్చారు. ప్రణవం దాని పరమ రహస్యాలు ఏ గ్రంథంలోనూ చెప్పనటువంటివి కొన్ని ఇందులో చెప్పారు. పతంజలి దాని ఉచ్చారణ రహస్యాలు మొదలైనటువంటి దాని ద్వారా ఈశ్వర ప్రణిధానము ఎట్లు చేయగలను అని కూడా చెప్పారు. ఇది దాంతో జోడించాలి. ధారణ ప్రాసెస్ చెప్పారు కానీ ధారణ దేనిపైన చేయగలను అన్నిటికీ ఒకటే ఆన్సరు. అంటే కంఠంతో ఓమని ఉచ్చరిస్తూ దాన్ని వినటం, దాన్ని ధారణ చేయటం అవుతుంది. కానీ దానికి ఇంకా కొన్ని ఉపకరణములు కూడా కావాలి. అభీష్ట ధ్యానాద్వా అని ఒక సూత్రం ఇచ్చాడు. అంటే మీ మనస్సు దేని ఎందు నిలబడుతుందో అభీష్టమైనటువంటిది, దాన్ని ధ్యానం చేసుకునేటువంటిది కూడా కావాలన్నారు. తర్వాత తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానం ఇవన్నీ చెప్పారు. కనుక ఇవన్నీ అన్యత్ర మనకి చెప్పబడినటువంటి వాటికి అంటే సప్లిమెంటరీస్ కింద ఉంటాయన్నమాట. అనుసంధానం చేసుకోవాల్సినటువంటిగా ఇక్కడ మనకి కృష్ణదేవరాయలు ఇచ్చింది మనకి సాధ్యమైనంత వరకు గ్రహణం చేసుకుంటూ మొదలుపెట్టాం. పరబ్రహ్మము దాని గురించి ధ్యానము చేయదగదు, దాని ఎందు పర్యవసానం అవుతాయి సాధనలన్నీ అని చెప్పారు. దాని కింద ఉన్నటువంటి కర్మభావం లేని జీవులు, బ్రహ్మభావం లేని జీవులు, ఉభయభావం లేని జీవులు చెప్పారు. వీటిల్లో దేని ధ్యానం చేసినప్పటికీ కూడాను ధ్యానం చేయబడినటువంటి వస్తువు యొక్క నామము ఆకారము రూపము మనస్సుకి ఇవి ఇస్తాయి. అంటే బంధాన్ని ఇస్తాయి కానీ మోక్షాన్ని ఇవ్వదు అని చెప్పారు. ఇది కాక ఇది కాక ఇది కాక ఇది ఏ మూర్తి యొక్క దేహము ఈ సమస్తం ఆ మూర్తిని ధ్యానం చేస్తూ ఉంటే ఇవన్నీ కూడాను ఆ మూర్తి శరీర భాగాలుగా క్రమంగా భాషిస్తాయి అని చెప్పారు. అంటే మనం ఏవైతే వస్తువులు గాను మనుషులు గాను అని చూస్తున్నామో అవన్నీ వస్తువులు మనుషులు కాకుండా దేవుడని మనకి తెలిసిన దాకా ఈ సాధన చేయాలి. ఈ సాధననే విష్ణువు అనేటువంటి సాధన చేయాలి. సాధన ఈ రకంగా దీంతో కలిపి లగ్నం చేసినప్పుడు భక్తి అని అంటారు. అంటే భక్తి యోగము అనే దాంతో జోడించినటువంటి అష్టాంగ యోగము. పతంజలి చెప్పబడినటువంటి యోగం భక్తి అనేటువంటి దాంతో జతపరిచినటువంటి యోగం. అనన్య భక్తి భగవద్గీతలో చెప్పారు. తర్వాత
అనన్య జ్ఞాన సాధనము యోగముతో జోడించవలసింది అని చెప్పి భగవద్గీతలోనే క్షేత్ర క్షేత్రజ్ఞ యోగంలో ఇచ్చారు. ఇప్పుడు ఇందులో సూటిగా ఈ విషయం ఏదైతే చెబితే మన పతంజలి యోగ సూత్రాల్లో చెప్పుకున్న దానికి పరిపూరణం అవుతుందో సప్లిమెంటేషన్, అది భక్తి అనేటువంటిది. ఇక్కడ జీవితం మొత్తం మీద జరుగుతూ ఉన్నటువంటి మనం చేస్తూ ఉన్నటువంటి దినచర్య మొత్తం కూడాను భక్తిగా సమర్పణ జరగటానికి అవకాశం ఉంది. ఆ రకమైన సమర్పణ జరిగినప్పుడు మాత్రమే యోగాభ్యాసం మొదలైనవి ఫలిస్తాయి. దాన్ని బట్టి చూస్తే జీవులు రెండు రకాలుగా ఉంటారు. యోగాభ్యాసాన్ని చేస్తూ దాని వలన తాము ప్రయోజనం పొందేవారు, అలాగే భగవంతుని ఆరాధిస్తూ ఆ భగవంతుని వలన తామకు కావలసినటువంటి కోరికలు తీరేవారు. కోరికలంటే మోక్షం దాకా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు సంకల్పంలో చెప్పుకునేటువంటి ఆ శాంతాడంతనం అంటే, లేదా ఏదన్నా ఇంకేదన్నా మీరు సాధన ఆధ్యాత్మం చెప్పినట్లయితే దాంతో తాము బెనిఫిట్ అయ్యేవారు, మోక్షం పొందేటువంటి వారు. వేదములు ఉపనిషత్తులు దేంతో అయినా సరే అంటే ఎక్కడికి వస్తాయి, తిరిగి తమ దగ్గరికి వస్తాయి. అంటే అవతల చెప్పబడినటువంటి గొప్ప విషయం తమ కోసం ప్రపంచంలో ఏర్పడిన వారు, వీరికి ఏది ఫలించదు. ఇహము పరము కూడా ఫలించినట్టుగా ఉంటూ ఉంటుంది, ఫలించినట్టు ఉంటూ ఉంటుంది. రెండవ రకమైనటువంటి వారు తాము నమ్మినటువంటి వాడికి, తాము ప్రేమించినటువంటి వాడికి తమ సర్వం సమర్పణం చేసేవారు. సర్వం అంటే డబ్బులు కాదు, తాము చేసేటువంటి సంరక్షణం కానీ ఉపకరణం కానీ తమకున్న సాధనాలు కానీ అవన్నీ కూడా వాడికి సమర్పణ చేసేవారు. అంటే ఏదైనా ఒక చల్ల చేస్తూ ఉంటే వాడికి వెన్న పెడదామని, వాడికి స్నానం చేయిద్దామని, వాడికి ఒళ్ళు రుద్దుదామని, వాడికి మంచి గుడ్డలు వేద్దామని, వాడికి నెమలి పింఛం పెడదామని, వాడిని ఎక్కడికైనా తీసుకెళ్దామని తమ 24 గంటల దినచర్య వానికి సమర్పణంగా చేసేటువంటి వీళ్ళల్లో ఇవేవి చదవకపోయినా, ఈ అభ్యాసం చేసినా చేయకపోయినా కావలసినటువంటి పరమావతి వీళ్ళకి చెప్పుకుంది. అంటే పతంజలి యోగ సూత్రాల్లో ఏదైతే మనం ఇన్నాళ్ళని చెప్పుకున్నాం అది పతంజలి యోగ సూత్రాలు సాధన చేయనటువంటి వాళ్ళకి కూడా దక్కుతుంది. అయితే ఇంకా పతంజలి యోగ సూత్రాలు మొదలైనవి ఎందుకు, అసలు యోగ అనుశాసనం ఎందుకు అని అడగవచ్చు. అయితే స్థితి, ఆ స్థితిలో వాళ్ళు ఉండవచ్చు కానీ ఆ స్థితికి సంబంధించినటువంటి శరీరము మనస్సు ఇంద్రియములు కూడా ఉండటం అనేది పరిపూర్ణం చేస్తుంది యోగ సాధన. చిత్రవృత్తి నిరోధం ఇంత హడావిడక్కర్లేదు, ఇంకో ఇక్కడ వీళ్ళు చేసినటువంటి పని చేస్తే అప్రయత్నంగా వస్తుంది. అయితే ఎవరన్నా తన కొడుకో మనవడుకో అలా చేస్తే వస్తుందా, తప్పకుండా వస్తుంది. కానీ రానివ్వకుండా వాళ్లే చేసుకుంటున్నారు. ఎంతమంది తల్లిదండ్రులు అయితే ఉన్నారో వాళ్ళు తమ పిల్లలకి, కొడుకులకు కానీ కూతుళ్ళకి కానీ గోపికలు కృష్ణుడికి చేసినట్లుగా కనుక సంరక్షణ చేసినట్లయితే, అంటే వాడి కోసమే వీళ్ళు ఉంటాం తప్ప తమ ఉనికి అనేది లేకుండా ఉన్నట్టుగా జీవించగలిగితే, అంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ కోసమే మనం బతుకుతుంది కానీ మన కోసం కాదని తెలిసినటువంటి ఒక స్థితి రావాలి. ఆ స్థితి అంత తేలిగ్గా వచ్చేది కాదు. చాలా పెద్ద చదువు చదువుకుని ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి వచ్చినటువంటి ఒక ఆయన పాలిటిక్స్లో పనిచేస్తున్నాడు, ఇప్పటికీ ఉన్నాడు. చిన్నపిల్లని ఆయన ఆయన భార్య కలిసి మందుకు తీసుకొచ్చారు, డబ్బు మందు ఇచ్చాం.
మళ్ళీ మర్నాడు రమణ ఎలా ఉందంటే రాత్రి తెల్లవారులు నా వయసుకి నిద్రలేదండి అన్నాడు. పిల్ల తగ్గుతుంది, పిల్ల తగ్గటం వీడదండి మైండ్ మచ్ అంటే ఒక ఒక బిడ్డ కలిగే వరకు వాళ్ళు భార్యాభర్తలుగా ఉంటారు, బిడ్డ కలిగిన తర్వాత తల్లిదండ్రులుగా ఉంటారు అనేటువంటిది ఋషుల మార్గం. మరి జుట్టు నరిసి పళ్ళూడిపోయి అయిన తర్వాత కూడా భార్యాభర్తలుగానే ఉంటారనేది మ్లేచ్ఛల మార్గం. కానీ ఇది తేడా. అంటే తేడా ఏమిటి? సంతతి కోసం దాంపత్యం మొదటి వాడు, రెండవది సెక్స్కి బై ప్రోడక్ట్స్గా సంతతి వస్తారు. ఇది తేడా. బాగా పుట్టే సరుకులో చాలా తేడా ఉంది. అంటే ఇక్కడ పుట్టడానికి ఈ ఇండిసెన్సీకి సహించేటువంటి సోల్స్ ఆత్మలే వీళ్ళ దగ్గర దిగి వస్తాయి. అంటే రిఫ్రాక్ట్ సరుకు డీసెంట్గా ఉన్న ఆత్మలు వీళ్ళకి పిల్లలుగా దిగిరారు. ఎందుకంటే ఏ జీవైనా సరే ఎలాంటి తల్లిదండ్రుల దగ్గరికి ఆకర్షింపబడతాడంటే వాడు క్రిందటి జన్మలో ఏ రకంగా డీసెంట్గానో ఇండీసెంట్గానో బతికాడో ఆ వాసనలు వాడికి ఎక్కడ తగులుతాయో అక్కడికే అట్రాక్ట్ అవుతాడు. కానీ అక్కడ లేని చోటుకి అట్రాక్ట్ అవ్వడం మనకి థీరీ కానీ అనుభవం కానీ అంటే అంటే ఆహారం విహారం స్త్రీ పురుష సంబంధం నిద్ర వృత్తి ఉద్యోగాలు వీటిలేందు ఒక పవిత్రతను భావన చేసేటువంటి కుటుంబంలో పుట్టి పెరిగి చనిపోయినటువంటి వాడు మళ్ళీ అలాంటి కుటుంబంలోకే శరీరం ధరించగలడు. కానీ మరి నా వైఫ్కి తెల్లవారులు నిద్రలేదు అనేటువంటి వాళ్ళ ఇంటికి రాలేదు. సరే కనుక పిల్లలు పుట్టి పెరిగి వాళ్ళకి మనం చేయవలసినటువంటి సంరక్షణ చేస్తూ ఉండి కూడా మైమరపు కలగదు. మైమరపు కలగదంటే వాళ్ళకేం కావాలో గుర్తుంచుకోవటంలో మనకేం కావాలో గుర్తుండకపోవటం సిద్ధించాలి. సిద్ధిస్తే దాన్ని భక్తి అంటారు. అది సిద్ధించడానికి అవకాశం లేదు కనుక పిల్లల్ని పెంచుతున్న తల్లిదండ్రుల్లో 10,000 మందిలో 9,999 మంది మోక్షం పొందలేకుండా ఉన్నారు. అందుకని నారదాదులు వ్యాసాదులైనటువంటి తమ శిష్యులను అనుగ్రహించి ఈ సంసార జీవులు అని చెప్పి ఎవరినైతే మీరు తీసేస్తున్నారో వాళ్ళ కోసం ఈ మార్గం ఇది తీయండి. వాళ్ళు సంసార జీవులైనా సరే వాళ్ళకి ఏమైనా వచ్చినా సరే రాకపోయినా సరే వాళ్ళ ఉద్ధరణం కోసమే ఈ మార్గం అని చెప్పి ఇచ్చారు. రామకృష్ణ పరమహంసను ఒక అడిగింది, నేను కృష్ణుని ధ్యానం చేస్తూ ఉంటే నా మనవడు జ్ఞాపకం వస్తున్నాడు, ధ్యానం నిలవటం లేదు. అందరిలోనూ అంతర్యామిగా ఉన్నటువంటి కృష్ణుడు నీ మనవడిలో లేడా, నీ మనవడిని ఎందుకు ధ్యానం చేయవు అని అడిగాడు ఆయన. ఆ మాత్రం తట్టలేదు ఆవిడికి. ఆ ముక్క ఆయన అడిగిన తర్వాత చేసినటువంటి ధ్యానంలో వెంటనే ఆమెకు సమాధి సిద్ధించింది. కనుక బిడ్డలు మనవలు వాళ్ల ఎడల సమాధి సిద్ధించేటువంటి స్థితి ఉంటుంది. అది పిల్లల్ని చావగొట్టుకునే తల్లిదండ్రులకి తెలియదు, లేదా పిల్లల్ని న్యూసెన్స్గా ఫీల్ అయ్యే వాళ్ళకి సర్వెంట్స్ చేత ఆర్ఫన్స్ లాగా పెంచేట్టుగా చేసేవాళ్ళకి ఆ తల్లిదండ్రులకి ఈ జన్మలు తెలిసేది కాదు. అది ఒక్కొక్కడికి ఒక్కో లోకం ఉంటుంది. ఎవరి సంస్కారాన్ని బట్టి వాడికి వెక్కర్ణం లేదు. ఏది ఈ భక్తి కానీ లేకపోతే మోక్షం కానీ ఇవన్నీ అక్కర్లేని వాడిని ఎత్తిన వయసు మీరు రుద్ది ఏమి లాభం? ఏమి లాభం లేదు. ఎవరికి కావాలనో వాడికి సంబంధించినవి. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చి మనం నవ్వు మనం కావాలని కూర్చుంటే మనం చెప్పుకుంటున్నాం. కానీ దారిపోయేవాడినల్లా ఓ భక్తి చెబుతాను రమ్మంటే ఏమవుతుంది? ఎవరికి ఏం కావాలనో వాడికి అది ప్రాముఖ్యం. మనం చెప్పుకునేది వాడికి అక్కర్లేదు కాబట్టి వాడు తక్కువ వాడు అనేది కూడా అబద్ధం. వాడికి కావాల్సింది వాడికం. కనుక ఈ బిడ్డలను మనవల్ని చుట్టుపక్కల ఉన్నటువంటి జీవరాశుల్ని గొడ్డు గోడ దూడలు ఇంట్లో పెంచుకుంటున్నటువంటి జంతుజాలములు వాటిలను మనం ఏ రకంగా సంస్కరణం చేస్తున్నాం, భూతదయ మొదలైనవి చూపిస్తున్నాం, దానిని మనం ఆత్మసాధనగా మోక్ష సాధనగా చేసుకోవచ్చు. ఆ చేసుకునేటువంటి మార్గాన్నే భక్తి అని అంటారు. పర్యవసానం ఏమిటి? వాటిలందు ఆవు గేదె దూడ పిల్లి కుక్క కనిపించకుండా అంతర్యామి యొక్క పరిపూర్ణత కనిపించడం కనుక రెండు రకాలు జీవులు. తాము ఏం చేయగలవాళ్ళం అనేటువంటి ఆలోచించేవాళ్ళు, ఏమి సమర్పణం చేయగలవాళ్ళు, నేను చేయగల పని ఏమిటి? ఏదైనా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కూడా రెండు రకాలు ఉంటారు. మన గురు పూజల్లో చూస్తాను రెండు రకాలు, ఆడపిల్లి వాళ్ళు మగపిల్లి వాళ్ళు. ఇక్కడికి వస్తే మనకి సరైనటువంటి రూమ్ దొరికిందా లేదా, మరి
క్యూ చాలా పెద్దదిగా ఉంది, సరైన చోట భోజనాలు అవి దొరికినాయా లేదా, ఏమిటో విస్తరులు చిల్లులుగా ఉన్నాయి, సరైన విస్తరు ఇవ్వండి లేకపోతే ఇంకోటి ఇవ్వండి. ఇది ఒక పద్ధతి. అలాగాక ఇప్పుడు ఇక్కడికి వస్తే వచ్చింది మొదలు దిగింది మొదలు నేనేం చేయగలను, ఇక్కడ ఏం చేయాలి, ఏమేం చేస్తున్నారు, మామూలు ఏం చేయమంటారు అనేవాళ్ళు రెండు రకాలు, రెండు పక్షాలు ఎప్పుడూ ఉంటారు. అదే ఆ మొదటి వాళ్ళని మగపెళ్లి వాళ్ళు ఉంటాం, ఏ ఫంక్షన్లో అయినా ఈ రెండో వాళ్ళని ఆడపెళ్లి వాళ్ళు అంటాం. అంటే రైట్స్ గార్డు డ్యూటీస్ గార్డు ఇద్దరు. డ్యూటీస్ గార్డ్ ఏమో సివిక్ సిటిజన్స్ అంటారు, రైట్స్ గార్డ్ని లోఫర్స్ అండ్ వెగబాన్స్ అంటారు. అది తేడా. రైట్స్ కోసం ఫైట్ చేసే వాళ్ళ వల్ల కాంపిటీషన్ వారు డిస్ట్రక్షన్ వస్తుంది. డ్యూటీస్ అనేటువంటిది తాము ఎక్సర్సైజ్ చేసేటువంటి వాళ్ళు ఆఫర్ అంటారు. అది చేసినందువల్ల ఆఫర్ చేసేవాళ్ళు 100 మంది గోల్డ్ ఉన్నా సరే మిగతా వాళ్ళు లోఫర్లు అయినా సరే భూమి మీద అందరు అనంటుంటారు. చూసారా, క్లీన్ కాంపిటీషన్ ఉన్నా కానీ ప్రపంచంలో ఎక్కువ మంది అన్నం తింటాం ఎందుకు తింటున్నారంటే కాంపిటీషన్ కోసం పనిచేసేటువంటి తెలివిగా వాళ్ళు అంటారు చూడండి. అలాంటి యూస్లెస్ ఫెలోస్ వల్ల బతకటం లేదు ప్రపంచంలో ఎవరున్నా. తెలివి తక్కువ వాళ్ళు, అమాయకులు, ఇతరులకు ఉపయోగపడేవాళ్ళు, ఉపయోగపడి కూడాను తమ లేబర్ని కానీ తమ రైట్స్ని కానీ ఎక్సెప్ట్ చేయనటువంటి వారు, చేయలేనటువంటి వారు, వాళ్ళ మీదగా ప్రపంచం అనేటువంటి ఈ సంఘం అనేటువంటి రథం పెడుతూ ఉంది. దాని చక్రాల కింద వీళ్ళు నలుగుతూ ఉంటారు కానీ కంప్లైంట్ చేయరు. వాళ్ళ వల్లే ప్రపంచం బతుకుతుంది కానీ కాంపిటీషన్ గాళ్ల వల్ల బతకటం లేదు, కాంపిటీషన్ గాళ్ల వల్ల వాళ్ళు బతకటం లేదు కాంపిటీషన్ గాళ్ళు కూడా. ఇది ఒక రహస్యం. అంటే బాగా సంఘాన్ని పరిపూర్తిగా మనం చూసి 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 పెద్దల్ని సేవిస్తే కానీ ఇందులో ఉన్న సత్యం తెలియదు. అంటే తెలివిగల వాళ్ళకన్నా, బలం గల వాళ్ళకన్నా మంచి వాళ్ళ వల్ల ఎక్కువ జరుగుతుంది ప్రపంచం. గ్రేట్ పీపుల్ ఆర్ నాట్ రిక్వైర్డ్, గుడ్ పీపుల్ ఆర్ రిక్వైర్డ్. అది ఈ క్రక్స్ తెలియదు. సృష్టిలో ఎప్పుడు కూడాను గ్రేట్ థింగ్స్ ఆర్ నాట్ యూస్ఫుల్, దే ఆర్ యూస్లెస్, గుడ్ థింగ్స్ ఆర్ ఆల్వేజ్ యూస్ఫుల్. ఈ క్రక్స్ తెలియటానికి కావలసినటువంటి అర్హత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పండి వస్తుంది. ఈ అబ్జర్వేషన్ చూడాలి. ఏంటంటే గ్రేట్ పీపుల్ ఉన్నారే బట్ దే ఆర్ నాట్ యూస్ఫుల్, అలాగే గ్రేట్ థింగ్స్ ఆర్ నాట్ యూస్ఫుల్, గుడ్ పీపుల్ అండ్ గుడ్ థింగ్స్. గుడ్ పీపుల్ గ్రేట్ పీపుల్తో పోలిస్తే తెలివి తక్కువ వాళ్ళు అయి ఉండొచ్చు, సామాన్యంగా కూడా ఎక్కువ పర్సంటేజ్ అలాగే ఉంటూ ఉంటుంది. చాలా తెలివి కలిగినటువంటి వాడు ఆపర్చునిస్ట్గా ఉంటాడు, తన అలాగ అల్లుకుని పైకి వెళ్ళిపోతాడు. వాళ్ళ వల్ల సొసైటీకి ఏ విధమైన ఉపయోగం ఉండదు. మేడిపండులాగా నేను నిగనిగనగలాడుతూ అందరూ కనిపిస్తూ ఉంటాడు తమాషగా. వాళ్ళకి ఉపయోగం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి పవర్ ఉంటుంది కానీ హ్యాపీనెస్ ఉండదు, ఈజ్ ఉండదు కనుక. ఇది కొన్ని ప్రక్సలు. ఇవి బాగా చూసి ప్రారంభించినటువంటి పెద్దవాళ్ళు. మానవుడికి కావాల్సింది ఏమిటి, ఎవడికి వాడు ప్రశ్నిస్తామన్నారు. ఇస్తే రాసుకోండి ఎవడు వాడు బోర్డు మీద అన్నారు. ఇంపార్టెన్స్ అయితే నువ్వు ఈ మార్గాన్ని మరి సుఖం అండి. 50, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చాక జీవితంలో సుఖపడలేదండి అంటే పళ్ళు వాడగొడతాను. నువ్వు అడిగింది నీకు సుఖం కాదు, ఇంపార్టెన్స్. యూఆర్ మిస్టేక్ అండి, ఇవాళ అడిగితే ఏం లాభం. అలాగే ఇంకోండి, జీవితంలో నీకు ఏం కావాలి అని స్టూడెంట్గా ఉన్నప్పుడు అడిగితే నాకు పవర్ కావాలండి, ఇంకోడు మనీ కావాలండి, ఇంకోడు ఫేమ్ కావాలండి. వీళ్ళలో ఎవడు కూడా నేను సుఖపడలేకపోతేనే నాకు సుఖం కలగలేదు, ఉండిమి చేసుకుని నిద్రపోతానికి టైం లేకుండా అయిపోయింది జీవితం అంతా అని అనటానికి అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళు చూసి చేసుకున్నటువంటిది వాళ్ళకి వచ్చింది. ఎవరికైనా సరే ప్రపంచంలో ఎవడేది కాంక్షించి దాని వెంట పెడుతున్నాడో అది వాడికి వస్తుంది కానీ ఇంకొకటి ఎన్నడ రాదు. ఇది చూసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఇవన్నీ కోరుతూ ఉన్నటువంటి వాడు కొరణించి వీటి సంగతి తెలిసి కొన్ని వేల జన్మలు అయినటువంటి వాళ్ళు నీకేం కావాలి జీవితంలో అని అడిగితే ఇవేవి అక్కర్లేని స్థితి వచ్చిన వాళ్ళు. వాళ్ళు అనుభవించే దాని పేరేంటి, సుఖము శాంతి. సుఖము శాంతి ఆబ్జెక్టివ్ గా బయట నుంచి తెచ్చుకునేవి అని అనుకున్నటువంటి వాళ్ళంతా కూడా నువ్వు మోసపోయి ఎలా వెళ్ళి తెచ్చిపోతున్నారు. సుఖం కోసం పని కదండి ఇంత గడ్డి తెరుచుకున్నావు, సుఖపడతామనే కదా
పోటీలు చేస్తున్నాం అన్నాడు. ఊళ్ళో పోటీ వచ్చేస్తుంది, కార్డియాలజీ తీసుకెళ్ళారు, ఇంటికి రాకుండా పెట్టుకోకడం, మళ్ళీ ఇంటికి టైం లేదు, శరీరం వస్తుంది కానీ వీడు హాస్పిటల్కి ఏం చేత ఎదుగురా అంత అభ్యర్థి చేస్తావు ఓటీ చేస్తావంటే ఏదో సుఖపడదామని కదా అన్నాడు. సుఖపడదామని కష్టపడేటువంటి ఇడియట్కి సుఖం అన్నాడు కట్టడం. అది దట్ ఈస్ ది లాజిక్ ఆఫ్ ఏం ఇడియాటిక్ ఏమన్నది, ఈ ఇడియసీలోంచి బయటికి రావాలి ఏమన్నది అంటే కండిషన్డ్ లాజిక్. సుఖం కోసం ఎంత కష్టపడుతున్నామో చూడు అని అంటే వాడు తనకు చచ్చినా సుఖం రాదు, కష్టపడుతున్నవాడు సుఖాకరణ చేస్తుంది కామన్ సెన్స్. అది సుఖం రావాలంటే ఏం చేయాలి, సుఖపడాలి నాకు తెలియాలి అంటే సింపుల్ అండ్ డైరెక్ట్ కామన్ సెన్స్ని మిస్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు తెలిసినటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఎవళ్ళైతే సమర్పణ బుద్ధితో జీవిస్తున్నారో వాళ్ళు సుఖపడుతున్నారు. సుఖం అంటే ఏమిటి, ఎవరు ఎందుకైతే బుద్ధి సమర్పణం చేశారో వారి. సీతారాముడు ఎందు బుద్ధి మరి చిత్తము జీవితము సమర్పణ చేసింది. రాముడు ఎలా ఉన్నాడో అనే ఆవిడ ఉద్దేశం కానీ ఆవిడ ఎలా ఉన్నదో అనేది అరణ్యంలో ఉన్నా కానీ ఆవిడకి కలగలేదు, అది భక్తి అంటే. అలాగే గోపికలకి కృష్ణుడికి ఏం కావాలో, వాడు వెన్న తింటాడా పాలు తాగుతాడా లేకపోతే వాడిని ఎత్తుని ఆడించాలా తీసుకెళ్లాలా వాడితో గంతులయ్యాలా ఇంతేగాని వాడి వలన మనం ఏం పొందుతాం, వాడి సాన్నిధ్యం వలన వీడు దేవుడితో మనకి ఇంకా తెలియలేదు, చాలా కాస్ట్లీ కమోడిటీ అట్లాంటిది ఏం లేదు. అదే కృష్ణుడు ఎక్కడ పుట్టి పెరిగి ఎక్కడ పెద్దవాడైన తర్వాత వచ్చాడో ఆ యాదవుల దగ్గరికి వచ్చేటప్పుడు సరిగ్గా దీనికి కాబోతుంది. కృష్ణుడు కొలువులో ఉన్నవాళ్ళు, కృష్ణుడి చేత ఓ సిటీ నిర్మాణం చేయించుకుని భీతి లేకుండా శత్రుభీతి లేకుండా జీవించి డిఫెన్స్లో జీవించిన వాళ్ళు, కృష్ణుడు పేరు చెప్పుకుని కాయలమ్ముకుని బతికిన వాళ్ళు, కృష్ణుడికి అదవుతాను ఇదవుతానని చెప్పి సత్రాజిత్తు మొదలైనటువంటి వాళ్ళంతా అక్రూరులు అంటే లోఫర్స్ ఇట్లాంటి వాళ్ళంతా జీవించినటువంటి వాళ్ళు, అంటే కృష్ణుడు పేరుతోనో కృష్ణుడితోనో వాడు ఇచ్చేటువంటి దానితోనో డబ్బుతోనో దేంతోనో ఒక ప్రయోజనాన్ని ఆశించి వాడు కూడా ఉన్నటువంటి వాళ్ళు యాదవులు. ఒకటి గోపకులు గోపికలు, ఇంకొకటి యాదవులు. వీళ్ళిద్దరూ మ్యాన్కైండ్ లో ప్రతి కంట్రీలోనూ ప్రతి నేషన్లోనూ ప్రతి సెంచరీలోనూ ఎప్పుడూ ఉంటూనే ఉంటారు, అడ్మినిస్టర్ ఉంటుంది. ఈ టెంపర్మెంట్స్ ఇవన్నీ ఒక చోట ఉన్నటువంటి గ్రూప్స్ కాదు, టెంపర్మెంట్స్ అంటే పుడితే ఆ టెంపర్మెంట్తో అయినా పుడతాడు లేకపోతే ఈ టెంపర్మెంట్తో అయినా పుడతాడు అంటే నెగిటివ్ పోల్ అంటే తను తీసుకుందాం ఏదన్నా అడ్వాంటేజ్ పొందుతాం లేదా పాజిటివ్ పోల్ ఏం చేస్తాం మనం ఏం చేయగలం రెండు. ఈ రెండింటిలో యాదవులు కృష్ణుడికి మరీ దగ్గరగా ఉన్నారు, పదుల సంవత్సరాలు వాడితో జీవించారు, ఒకే ఊళ్ళో ఉన్నారు, ఒకే ఇంట్లో ఉన్నారు. ఏమిటొచ్చింది వీళ్ళలో ఎవరికి, చివరికి అక్రూరుడు కూడా తన ఇన్ని నామాలు తను చెంపుకో నామం పెట్టుకుంటాను తప్ప భక్తి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైంది, దశమస్కంధంలో శ్రీకృష్ణుడు తీస్తూ ఉండగా తీసుకొస్తూ ఉండగా ఆ రథంలో కూర్చోబెట్టి ఈయన స్నానం చేయడానికి వెళ్ళి ఆ ఘట్టం మనం చదువుకుంటే అబ్బో అబ్బో అనిపిస్తుంది, జాగ్రత్తగా చదువుకోవాలి. మనం ఈ రైలుకి వెళ్తూ చదువుకునేటువంటి పుస్తకాల్లో చదువుకుంటాం అవి కూడా అంచేత తెలియదు. వాడు అక్రూరుడు ఏం చేశాడు, అక్కడ గోపకులం వెళ్ళేటప్పటికీ అక్కడ వీళ్ళనే తప్ప ఇంకొకటి ఎరక్కండా బతుకున్నారు వాళ్ళంతా. వాడికి ఆశ్చర్యం చేసింది చూస్తే ఏమిటో వీళ్ళకి దేవుడు ఏం లేదా ఈ పిల్లలు తప్ప ఇంకేం లేదా అని అనిపించింది. బలరాముడు కృష్ణుడు వాళ్ళకి పదువులే సంఖ్యలే దేవుళ్ళే దెయ్యం లేదు, ఇంట్లో ఉన్న పనులు వాడి పేర చేసుకుంటున్నారు, వాడిని ఇక్కడ కూర్చోబెట్టుకుంటున్నారు, పళ్ళ చేస్తే వాడికి తీసుకొచ్చి ముందు వెన్న బడికి పెడుతున్నారు, వాడి ఒంటికి వెన్న రాస్తున్నారు, స్నానం చేయిస్తున్నారు, వాడికి తలదూగుతున్నారు, వాడికి మెత్తల నెవలు పింఛం పెడుతున్నారు, వాడికి చేతికి మురళి ఇస్తున్నారు, వాడిని నుంచోబెట్టి ఎలా ఉన్నాడో చూస్తున్నారు. వీళ్ళకి వేరే జీవితాలు ఏం లేవా, పర్సనల్ గా కాంపర్స్ కానీ పర్సనల్ లైఫ్ ఏం లేదా అనేటువంటి ఒక ఐడియాటిక్ క్వశ్చన్ వాడికి వచ్చింది. అలాగే దేవుడు ఆరాధన సంధ్యా మొదలైనటువంటి ఏమి లేవా అని వాడు ప్రత్యేకం కృష్ణ బలరాముడికి ఆ పాయింట్ చెప్పడం కోసమే రథంలో వాళ్ళని కూర్చోబెట్టి నేను దేవుడిని ఆరాధించుకుని స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తానని వెళ్ళాడు. సరే వెళ్ళి వాడు ఏం చేశాడు, మునిగాడు ఆపోయి స్టాప్ కొట్టాడు, ఇవన్నీ అయినాయిగా ఏం గంగా కొట్టాడు అవన్నీ అయిపోయి వాడు ఏమని గుర్తు మునుగుతున్నాడు,
ఈ కుర్రాళ్ళే దేవుళ్ళ ఏమిటి, ఈ కుర్రాళ్ళకేమే తప్ప ఇంకేం లేదా ఏమిటని మునుగుతూ ఉంటే లోపల ఎవరు కనిపించారు? వాళ్ళే కనిపించారు. ఇద్దరికి ఈ కుర్రాళ్ళకి నిత్యం ఏమిటి, వీళ్ళేనా అని నీళ్లు తీసుకునేటప్పటికి వాళ్లే కనిపించారు. మళ్ళీ వచ్చి చూసేటప్పటికి రథస్థుల భక్త మనోరథస్థులం, రథస్థులుగా ఉన్నారు, భక్త మనోరథస్థులుగా ఉన్నారు. నాకు పోటర్ గారు అరేటప్పటికి అక్రూరుడు అంటే మహానుభావుడు అని అర్థం కాదు, అక్కడ చిన్న గారిడే జరిగింది అని అర్థం. ఎందుకంటే వాడిని ధ్యానం చేసే మొదలుగా అలా గుర్తుండే వాళ్ళు గారు స్నానం చేస్తూ ఉంటే, అక్కడ అక్రూరుడు ధ్యానం చేసేది చతుర్భుజ చక్రాలు పీతాంబరంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి తప్ప వీణి గారు, ఈ కుర్రాన్ని గారు మన మన కళ ఎదుర్కొండ ఇంట్లో పుట్టినటువంటి మెట్టుకే కదా వీణి ధ్యానం చేయటం ఏంటని పడతా అంట. అది అందుకనే అంత మహానుభావుడు పరమ భాగవతోత్తముల్లా కనిపించినటువంటి అక్రూరుడు కూడాను. తర్వాత సత్యభామ పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి జలకాయల ముగ్గురిని చూస్తే యాదవుల్లో ఉన్నటువంటి వాళ్ళని అంటే ముదురుబాయ్ అండకాయలు లాంటి బ్రహ్మచారులు ముదిరిన బ్రహ్మచారులను పట్టుకొని ఆయన స్వయంవరం కోసం అని చెప్పి ఏదో బయలుదేరించాడు. దాంతో హడావుడు ఏం చేయించాడు? తర్వాత ఈ సత్రాజిత్తు శవంతకమణిని సత్రాజిత్తుని చిత్రపాత చేయించి హత్య చేయించి ఎత్తుకుని పోయేసి చేశాడు. భాగవతంలోనే చదవండి, తర్వాత ఉంది కథ. శ్రీకృష్ణుడు ఆ సమంతకముని ఎత్తుకుపోయినటువంటి వాడిని వధిస్తూ ఉంటే వీడు పనిచేయలేదు, వాళ్ళని అది ఎత్తుకుపోమని చెప్పింది వీడు అక్రూరుడు. కనుక యాదవులం కృష్ణుడు ఎందున్నటువంటిది భక్తి అని అనలేము, కానీ భక్తి అనేటువంటి పేరుతో నాయిస్ గోళ మాత్రం అక్కడ ఎక్కువ ఉంది. ఇక్కడ అసలు దేవుడు అనే పేరే లేదు. వాడు వెళ్ళిపోయిన తర్వాత చెట్టు వంక చూస్తే వాడే కనిపిస్తున్నాడు, పువ్వు వంక చూస్తే వాడే కనిపిస్తున్నాడు, మరి చంద్రుల వంక చూస్తే వాడే కనిపిస్తున్నాడు, నీళ్లలో ప్రతిబింబం చూస్తే తన ప్రతిబింబం కాకుండా వాడే కనిపిస్తున్నాడు. వాడు కాసేపు ఎట్లా ఏమున్నది మనకి బతుకని అనుకున్నారు వాడు. అది ఇక్కడ కనుక నారదుడు భక్తిని గురించి చెప్పి పరమవత్తు చెప్పి యథా వ్రజగోకులానాం అనే సూత్రం వస్తుంది మనకి. వ్రజగోకులంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా అనుభవించారో ఆ విధంగా అనుమని, అంటే సమర్పణ బుద్ధి గల వాళ్ళకి అది వస్తుంది. కానీ దీనివల్ల మనకు యోగాభ్యాసం వల్ల దీనివల్ల ఉపయోగం పొందుదామని, భగవద్గీత పది మాటలు చదివినందువల్ల ప్రమోషన్ వస్తుందని, సుందరకాండ పారాయణ చేసినందువల్ల పూర్తి చేసి గెలుస్తామని చదివినటువంటి వాళ్ళకి వచ్చేది కాదు. ఈ తేడా ఉన్నది. కానీ ఏ తేడా ఎంత ఉన్నా ఈ స్వభావం ఉన్నటువంటి వాడు ఈ స్వభావంతోనే పుట్టి పెరిగి సుందరకాండ చదువుకున్నా అట్లాగే చదువుకుంటాడు, భగవద్గీత చదువుకున్నా అట్లాగే చదువుకుంటాడు, సుఖ్యలోపాధ్యాయం చదువుకున్నా అట్లాగే చదువుకుంటాడు. ఈ స్వభావంలో వాడు వాడి స్వభావం ప్రకారమే చదువుకుంటాడు. వాడు ఇలాగూ చేయడు, వీడు అలాగూ చేయడు. భగవద్గీత లాంటి పుస్తకానికి ఇది చదివితే ఏం ఫలం వస్తుందో అనేటువంటి అవతారిక శ్లోకాలు రాశారు వీళ్ళే. రాసి వరాహ పురాణంలో అని పేరు పెట్టారు. భగవద్గీతలో ఏం చెబుతున్నారు? ఫలితం కోరకుండా పనిచేయటాన్ని గురించి ఉపదేశించారు. అలాంటి భగవద్గీత చదువుకుంటే ఏం ఫలితం వస్తుందో వీళ్ళు రాస్తున్నారు. అంటే ఆధార్ చెప్పినటువంటి వాడు చూస్తుంటే ఒక పక్క నుంచి జరుగుతూ ఉంటాను అన్నారు. సారం చేయటం చూసారా, అంటే రెండు రకాల వాళ్ళు ఉంటారు పక్క పక్కన. అందుకని ఈ మార్గంలో దీన్ని లోకాలకి బోధ చేసి ఇచ్చినటువంటి పరమ గురువులు ప్రహ్లాద నారద పరాశర పుండరి కాదులు వర్తనం సుఖ చెవును సార్. మరి బోధరాల్కీలు వీళ్ళందరూ ఉన్నారు, వేల మంది ఉన్నారు. ఇందులో అందరిలోనూ కూడా మనకి మొట్టమొదట పరమ పూజనీయుడైనటువంటి వాడు నారద మహర్షి. ఆయన చెప్పినటువంటి విషయములు పెద్దలు సూత్రములుగా ఇచ్చి నారద భక్తి సూత్రములు ఉన్నారు. అంటే సూత్రములు నారదుడు రాసినవి కావు. ఎట్లయితే మనుస్మృతి అనే గ్రంథం మనువు రాసింది కాదు, మనువు యొక్క ధర్మాన్ని పెద్దలు స్మృతిగా మనకు ఇచ్చారు. ఇవి కూడా నారదుని యొక్క భక్తి విషయాన్ని సూత్రాలుగా పెద్దలు మనకు ఇచ్చారు. అవి నారద భక్తి సూత్రాలు. అది మనం దీనికి అనుబంధకంగా ఉండేది మనం ప్రారంభం చేస్తూ ఉన్నాం. అంటే మనం చదువుకునేటువంటి గ్రంథాలకి పరిపోషకంగా ఉండేది.